హాయ్ ఫ్రెండ్స్, సాయి ప్రియ రెసిపీకి వెల్కమ్. సాయి ప్రియ రెసిపీ తరపున వీక్షకులందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలండి. నాగుల చవితి శుభ సందర్భంగా నేను ఈరోజు చిమ్మిలి చేసుకోవటం ఎలాగో చూపించబోతున్నానండి. ఇదివరకు చిమ్మిలి చేసుకోవాలంటే ఇదివరకు మనకి దంచుకోవటానికి రోకలి రోలు అన్నీ ఉండాలి. కానీ ఇప్పుడున్న మన జనరేషన్లోని, ఇప్పుడున్న మన పరిస్థితుల్లోని ఎవరింట్లో కూడా అపార్ట్మెంట్స్లోనది రోళ్ళు రోకళ్ళు మనకి అందుబాటులో ఉండవు. కానీ మన ఇంట్లోనే ఎంతో ఈజీగా మిక్సీ జార్లోనే మనం చిమ్మిలి తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే చిమ్మిల్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మనం చిమ్మిలి చేసుకోవటానికి ఏంటంటే, ఒక కప్పు నూపప్పు తీసుకుంటే ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో ఒక కప్పు నూపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న నూపప్పుని మనం చల్లారనిచ్చుకోవాలి. నూపప్పు చల్లారిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో ఈ నూపప్పుని వేసేసుకుని మనం కొద్దిగా 1 or 2 times గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని బాగా పొడి చేసేసుకోకూడదు. ఇలాగా కచ్చాపచ్చగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ నూపప్పు పొడిలో ఇలా కోరుకున్న బెల్లాన్ని ఈ నూపప్పులో వేసుకుని మనం మూత పెట్టుకొని మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బెల్లం వేసి గ్రైండ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని మనం మళ్ళీ ప్యాన్లో వేసేసుకోవాలి. ఇలా ఈ ప్యాన్లో వేసుకున్నాక వీటిని మనం చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుని ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత దీన్ని మనం కొద్దిగా నూపప్పులో దొర్లించుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. మీకు డెకరేటివ్గా కావాలంటే మీరు ఇలా చేసుకోవచ్చు, లేదంటే నూపప్పులో వేసుకోకపోయినా పర్వాలేదు, ఇలా ఉండలు చేసుకుని మీరు డైరెక్ట్గా తినేయొచ్చు. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే చిమ్మిలి మనకి రెడీ అయిపోయింది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అందరికీ కూడా మరొక్కసారి నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.